ఈ స్పోర్ట్స్కి సంబంధించి మనం 75 ఏళ్లలో ఆల్మోస్ట్ అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం అంటారు. పాపులేషన్ వైజ్ మన దేశం చాలా అత్యధికంగా నంబర్ 2లో ఉంది. చైనాతో పోల్చుకుంటే చైనా తర్వాత మనమే ఉన్నాం. సో కొన్ని ఒక యూరోపియన్ కంట్రీస్ మొత్తం కలిపి జనాభా లెక్క వేసినా కూడా భారతదేశం అంతా లేదు, యూపీ కూడా లేదు, అంతే కదా. సో అట్లాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్లో కానివ్వండి లేకపోతే క్రీడా రంగాల్లో ఏదైనా మంచి పెద్ద పెద్ద ఈవెంట్స్లో పెద్దగా గోల్డ్ మెడల్స్ వస్తున్నా అసలు లేని పరిస్థితి. ఏదో నంబర్ వేసుకొని 1-2 గోల్డ్ మెడల్ ఎక్కడో ఒక దగ్గర గోల్డో సిల్వరో వస్తే దాన్ని పెద్దగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఏదో తేడా కనబడుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ అక్కడక్కడ. ఈ నేను ఈ మధ్య వింటున్నాను, అందులోనూ కొంత ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ పైన పంజాబ్ హర్యానా లేకపోతే లడాక్ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తోంది. స్పోర్ట్స్లో మన అథ్లెట్స్ని ఇంకా ఒక ప్రపంచ శిఖరంగా నిలిపే విధంగా ప్రయత్నం చేస్తోంది అని వింటున్నాం. మీ అభిప్రాయం ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏం చెప్తారా? ఇప్పుడు మనం ఈ కామన్వెల్త్ గేమ్స్ ఇప్పుడు నడుస్తుంది కదా, సాయి గారు చూస్తున్నాం మనం, దాంట్లో కూడా గోల్డ్ అక్కడక్కడ మనకు వెయిట్ లిఫ్టింగ్లో వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఇప్పుడు బాక్సింగ్లో రాబోతుంది ఒకటి 2 సిల్వర్ వచ్చిన చాలా మటుకు. లాంగ్ జంప్లో ఫస్ట్ టైం అథ్లెటిక్స్లో లాంగ్ జంప్లో హై జంప్లో కూడా మనం చూసాం, లాంగ్ జంప్లో కూడా మనకు మెడల్స్ వచ్చినాయి. ఇది ఎప్పుడు మనం వినలేదు, ఎందుకంటే ఈవెన్ కామన్వెల్త్ లాంటి గేమ్స్లో కూడా కెనడా లాంటి స్టేట్ కంట్రీస్ కానివ్వండి, బ్రిటన్ కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఉన్న మెడల్స్ అంతా, మనకేం రాదనమాట. అథ్లీట్స్ ఎస్పెషలీ మనకి ఈవెంట్స్ ఏదైనా హాకీ ఉండొచ్చు, అక్కడక్కడ మన హాకీలో మెడల్ రావచ్చు, కానీ అథ్లెటిక్స్ అనేది ఫీల్డ్ గేమ్స్లో మనకి ఎప్పుడు మెడల్స్ ఎప్పుడు రావు, ఎక్కువ రాలేదన్నమాట. ఫస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గోల్డ్ ఇప్పుడు వచ్చింది, మనకి మెడల్ వచ్చింది ఇప్పుడే ఈసారి. అది మెయిన్ రీజన్ ఏంటంటే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒలింపిక్ క్వెస్ట్ అని ఒక ఫార్ములా పెట్టారు, అంటే ఒక మోటివేషన్స్ అథ్లీట్స్ కోసం. వాళ్ళ మెయిన్ గ్రౌస్ ఏంటంటే మీరు చూసుంటారు సాయి గారు, ముందైతే మన లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంకి వెళ్తే మీకు తెలిసిపోతుంది దాని కండిషన్ ఎట్లుంటుందని. చాలా ఘోరంగా ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ లేదు, లైటింగ్ కరెక్ట్ లేదు, ఏం లేదనమాట. ఈవెన్ షటిల్ ఆడుతున్న వాళ్ళు చెప్తారు ఆ షటిల్ ఇట్లా డ్రిఫ్ట్ అయి వస్తుంది ఏసీలో, అక్కడ ఉన్న ఏసీ పనిచేస్తున్న ఏసీలో డ్రిఫ్ట్ అయి వస్తుంది. కానీ అక్కడి నుంచి మనం చూసాం, మనం ఇక్కడ ఉన్న హాకీ స్టేడియం చూసాం మనం, రసూల్పూర్ అక్కడ ఉన్నది, ఆ హాకీ స్టేడియంలో హాకీ లేదు మిగతా అన్నీ నడుస్తుంది అక్కడ, కానీ హాకీ ఒకటే నడవట్లేదు. పార్కింగ్కి యూజ్ చేసుకుంటున్నారు, బట్టలు అండగా యూజ్ చేసుకుంటారు, అన్నిటి యూజ్ చేసుకుంటున్నారు అది, కానీ హాకీ ఏం లేదన్నమాట. ఈ ఇంపార్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ ఒలింపిక్ ఫోకస్ పెట్టేసి, ఒలింపిక్ క్వెస్ట్ అని పెట్టేసి దాని మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చారండి. ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డైట్ చాలా ఇంపార్టెంట్. అవును, వీళ్ళ డైట్కి ఏమవుతుందంటే వీళ్ళు ముందు ఇస్తున్న 35 రూపాయలు రోజుకి ఇస్తుండే అనమాట, 30 నుంచి 50 రూపాయలు. 50 రూపాయలకి 100 రూపాయలు చేశారు, 100 నుంచి 200 చేశారు. మీరు చెప్పండి ఒక అథ్లీట్కి 200 రూపాయలు ఒక రోజులో ఏమొస్తుందండి? ఏం రాదు. వీళ్ళేమనుకుంటారు రైస్ తింటారని, వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి స్ట్రిక్ట్ డైట్ ఉంది, ఎగ్స్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, స్పెసిఫిక్ న్యూట్రియన్స్ ఉంటుంది, అన్నీ తీసుకోవాలి వాళ్ళు. అక్కడి నుంచి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు వాళ్ళ బడ్జెట్ పెంచేస్తారు పైకి. అది కాకుండా ఒక అథ్లీట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పర్సనల్ కోచ్. ఇప్పుడు మీరు పీవీ సింధు కేసు తీసుకోండి, గోపి గారు ఉన్నప్పుడు, ఐ మీన్ ఆయన చాలామందిని ట్రైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంతోమంది ఆయన ఒక ఫ్యాక్టరీలాగా ప్రొడ్యూస్ చేశారు గోపీచంద్. కానీ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆమె ఇండివిజువల్ కోచ్ కావాల్సి వచ్చింది అనమాట. అది ఇండోనేషియా నుంచి కావచ్చు, మలేషియా నుంచి కావచ్చు, ఇక్కడ దే ఆర్ ఫ్యాక్టరీస్ ఫర్ బ్యాడ్మింటన్. అట్లనే మన నీరజ్ చోప్రా కేసు చూడండి, ఆయన కోచ్ మన ఇండియన్ కోచ్ కాదు, బయట నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది టెక్నాలజీ, టెక్నిక్స్. ఇది నేర్పించాలంటే మనం చాలా కష్టపడాలి, ఎందుకంటే మీరు చెప్పినట్ల 60 నుంచి 70 సంవత్సరాలు మనం ఏం చేయలేదు అసలు. అవును, అసలు దాని మీద దృష్టి పెట్టలేదు. స్పోర్ట్స్ అంటే ఏ పనికి రానివాడు మీకు చూసుంటారు, మన ఇంట్లో కూడా అంటారు నీకు ఏం పనికి రాకపోతే స్పోర్ట్స్ కోట్లో ఎదురా, మెడిసిన్ సీటో ఇంజనీరింగ్ సీటో వస్తా అంటారు. ఏది స్పోర్ట్స్ ఆడడానికి కాదు, సీట్ రావడానికి అంటారు, అంతే. ఇది ప్రాబ్లం అనమాట. కానీ కొన్ని స్టేట్స్ న్యాచురల్గా స్పోర్ట్స్ మీద యాక్సెంట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు హర్యానా ఉండొచ్చు, పంజాబ్ ఉండొచ్చు, కేరళ, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి స్విమ్మింగ్, తమిళనాడు నుంచి మీకు చూస్తారు చెస్. దీసార్ ఒక నర్సరీస్ అంటారు వీళ్ళని, ప్రొడ్యూస్ చేస్తారు అక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే విశ్వనాథ ఆనంద్ స్టార్ట్ చేస్తారు చెస్ నుంచి, అక్కడి నుంచి పైకి వచ్చి మన దగ్గర ఎన్నో గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు కేరళ నుంచి పీటీ ఉషా దగ్గర నుంచి అందరు పైకి వచ్చిన తర్వాత అక్కడ అథ్లీట్స్ పికప్ చేశారు. హర్యానా, పంజాబ్ మీరు చెప్పినట్లు, ఎందుకంటే ఎన్ఐఎస్ పటియాల అక్కడే ఉంది, ఆ రీజన్లోనే. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అక్కడ వాళ్ళ ట్రైనింగ్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళకి రెస్లింగ్, వాళ్ళకి కొంచెం బాక్సింగ్, వాళ్ళకి కొంచెం చాలా ఇష్టం ఆ ఏరియాలో. కానీ మీరు చెప్పినట్టు చాలా మంచి పాయింట్ అది, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ మన అన్టాప్డ్ టాలెంట్ స్పోర్ట్స్కి, ఐ మీన్ పొలిటిక్స్ ఒక్కటే కాదు, న్యాచురల్ రిసోర్స్ ఒకటే కాదు, స్ట్రాటజీ వాల్యూ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మనం ఇప్పుడు దాకా ట్యాప్ చేయలేదు. స్పోర్ట్ నేను చెప్పినట్టు స్పోర్ట్స్ ఒకటే కాదు, మిగతా కూడా మనం ట్యాప్ చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ రోడ్లు కట్టడం కానివ్వండి, అక్కడ ఉన్న యాక్సెస్ కానివ్వండి, వాళ్ళకున్న ట్రైనింగ్ కానివ్వండి, మేరీకామ్ లాంటి వాళ్ళు పైకి వచ్చారు అక్కడి నుంచి.
ఓవర్ నైట్ వీరు రాలేదు, వీళ్ళు కూడా టైం తీసుకున్నారు డెవలప్ చేసి రావడానికి. కానీ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు రీసెంట్లీ కూడా చూస్తున్నారు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ చూసారు అక్కడ జెర్మీ స్టోరీ మీరు విని వెళ్ళి వింటే ఆయన ట్రైన్ చేసిన జిమ్ చూస్తే మన ఆవులు కడతారు చూడండి అట్లాంటి ప్లేస్ ఉందన్నమాట. అట్లాంటి ప్లేస్ నుంచి వచ్చినవాడు. సో అట్లాంటి ప్లేస్లో జిమ్ పెట్టేసి ట్రైన్ చేసి అక్కడ ఎవరో కోచ్ వెళ్ళి ఆయన చూశారనమాట. ఏది ఆర్మీ కోచ్ ఒకరు ఆయన మిజోరాం నుంచి. హీ సా హిమ్, స్పాటెడ్ హిమ్, చూసిన తర్వాత ఈ అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది. అప్పుడంతా 7, 8, 9 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు తీసుకొచ్చి పైకి ఆయన్ని ట్రైన్ చేసి ఒక ఇప్పుడు కామన్వెల్త్ ఛాంపియన్ చేశాడు. చూడండి 19 ఇయర్స్ ఓల్డ్ అంతే, 19 ఏళ్ళు అంతే జర్మీకి. కానీ ఇక్కడ పొటెన్షియల్ అంటే రేపు ఒక ఒలింపిక్ ఛాంపియన్.